మనమందరం మన పనుల్లో ఎంత కష్టపడినా కూడా ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామాలు చేస్తూ ఎంత చేసినా కూడా సాయంత్రానికి నిద్రపోయేటప్పుడు సరైన పద్ధతిలో పడుకోకపోతే గనక ఎన్నో ఆహార సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి అందుకని ఈరోజు ఆలస్య అమృతం విషయంలో డాక్టర్ గారిని అడిగి ఏ పద్ధతిలో పడుకోవడం సరైనదో కనుక్కుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు సాధారణంగా చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటూ ఉంటాయి చేతి తల కింద పెట్టి పడుకోవాలా కాళ్ళు దిండుపైన పెట్టి పడుకోవాలా అని అంటూ అసలు నిద్రపోవడం సరైన పద్ధతి ఒకటి ఉంటుంది అంటారా పగలంతా ఉద్యోగ వ్యాపారాలు చేసి నుంచున్న కూర్చున్నాం ఇంటికొస్తాం మంచం మీద పడతాం పడుకునే వరకే మనం ఏదో ఒక భంగం పెట్టి పడుకుంటాం నిద్ర పట్టిన తర్వాత ఎవరు ఎటు తిరుగుతారో ఎప్పుడు ఏ యాంగిల్ పెడతారో ఎవరికీ తెలియదు అందుకని పడుకునే వరకు మన చేతిలో ఉంది కాబట్టి నిద్ర పట్టే వరకు అప్పటి వరకు ఏ భంగిమ పెట్టి పడుకుంటే మంచిది అనేది మనం ముందుగా ఆలోచిస్తే నాలుగు రకాల భంగిమలు పడుకునేటప్పుడు మనందరం ఉపయోగిస్తూ ఉంటాం ఒకటి వెల్లకిల రెండు ఎడం వైపు తిరిగి పడుకోవటం మూడు కుడివైపు తిరిగి పడుకోవటం నాలుగు బోర్ల బొక్క బోర్ల అంటారే అలా పడుకోవటం ఇవి నాలుగు రకాల్లో ఎవరికి ఏది మంచిది అనేది తెలియాలి కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పడుకుంటాం కానీ కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ భంగం మంచిది కాదు ఇంకో భంగం మంచిది అని మనం చెప్తే దానివల్ల కొంతమందికి మేలు జరుగుతుందని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలిగించబోతున్నాం డాక్టర్ గారు మీరు చెప్పినట్టు నాలుగు విధానాల్లోని ప్రత్యేకంగా ఒక్కొక్కటి విశ్లేషిద్దామండి మొదటగా వెల్లకిల పడుకోవడం వల్ల లాభ నష్టాలు వెల్లకిల అనేది అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఎందుకు అంటే అసలు వాస్తవంగా మనందరం ఆరోగ్యంగా బజ్జులు లేకుండా ఉండి కొంచెం ఎర్లీగా డిన్నర్ తినేస్తే ఆరోగ్యవంతమైన హెల్దీ పోజ్ అంటే వేళ్ళకి ఎలా పడుకోవటం శవాసనలాగా కాళ్ళు ఫ్రీగా వాల్చేసి చేతులు వాల్చేసి మెడ వాల్చేసి అట్లా రిలాక్స్ అవ్వటం అనేది హాయిగా అనిపిస్తుంది అనమాట అంటే ఎక్కడ తిమ్మిరి లెక్కటం కానీ అదే సైడ్కి తిరిగి ఈ సైడ్కి తిరిగామనుకోండి అనుకోండి ఈ చేయి తిమ్మిరెక్కి మళ్ళీ లేపి ఆ పక్క తిమ్మిరెక్కి మళ్ళీ ఇట్లేపి ఉంటుంది స్ట్రైట్గా ఇట్లా శవాసనలాగా శరీరాన్ని పెట్టి పడుకున్నప్పుడు కదలకుండా ఎక్కువ గంటల సేపు రెండు మూడు గంటలు నాలుగు గంటలైనా అసలు కదలకుండా నిద్రపోవటానికి అవకాశం అనమాట ఇట్లా వెళ్ళకిలా పడుకున్నప్పుడండి ముఖ్యంగా సయాటిక్ పెయిన్ ఉన్నవారు నడు నొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకు పడుకుంటే మంచిది పాదాల కింద కాదండి వీళ్ళకి మోకాల కింద దిండు పెట్టుకు పడుకుంటే భాగం ఫ్లాట్గా అని ఒత్తిడి తగ్గుతుందన్నమాట అదే పాదాల వాపులు ఉబ్బులు ఇట్లా ఉన్నవారు పాదాలు బరువుగా ఉండి వెరి వెరికోజ్ తో బాధపడేవారు ఉంటారు చూసారా రక్తనాళాల్లో రక్తం పైకి ఎక్కక కింద ఆగిపోయి ఉన్నవారు ఇలాంటి వారందరూ పాదాల కింద దిండు పెట్టుకుని వెల్లకిలా పడుకోవటం మంచిది సైడ్కి తిరిగినప్పుడు దిండు పెట్టుకోలేం అయితే వెళ్ళకిలా పడుకున్నప్పుడు ఇలాంటి వారు ఈ భంగిమలో పాదాల కింద అట్లా ఉపయోగించుకుంటే మంచిది అనమాట కాకపోతే వెల్లకిలా ఎవరికైతే బొజ్జ బాగా ఉంటుందో ఎవరైతే రాత్రిపూట పొట్ట నిండా తిని తిన్న వెంటనే మంచం మీద వాళ్తారో హెవీగా పొట్టలో ఉన్నప్పుడు వీళ్ళ వెళ్ళకిలా పడుకున్నప్పుడు ఈ పొట్ట బరువంతా వెళ్ళి వారికున్న పొట్టంతా వెళ్ళి లంగ్స్ మీద పడి నొక్కేస్తుంది అంచేత గురకెక్కువ ఎక్కువ రావటానికి కాస్త ఆయాసంగా ఉండటానికి గాలి ఆడనట్టుగా ఇబ్బంది పడటానికి అవకాశాలు ఉంటాయి పైగా గర్భవతులు కూడా నెలలు నిండే కొద్దీ ఇట్లా వెళ్ళకేలా పడుకుంటే ఈ పొట్ట ప్రెషర్ అంతా కూడా వెళ్ళి గర్భాశయం ప్రెషర్ అంతా వెళ్ళి లంగ్స్ మీద పడి కొంచెం గాలాడినట్టుగా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఇలాంటి వాళ్ళు అసౌకర్యంగా ఉంటే వాళ్ళు మాత్రం వెళ్ళకిలా పడుకోకూడదు ఆరోగ్యవంతులకి ఇది మంచి పోజ అనమాట హెల్దీగా వారికి ఎర్లీ డిన్నర్ వారికి ఇది మంచి పద్ధతి హాయిగా ఉంటుందన్నమాట మనం అనుకున్న రెండో పద్ధతి కుడిపక్కకు తిరిగి పడుకోవడం కుడివైపు తిరిగి పడుకోవటం అనేది అందరికంటే గుండె జబ్బులు ఉన్న వారికి మంచిదండి ఏం చేతంటే కుడివైపు ఇట్లా మనం తిరిగి పడుకున్నప్పుడు ఈ ప్రెషర్ గుండె మీద పడకుండా కాస్త లివర్ మీద పడుతుంది కాస్త ఇటువైపు వస్తుంది తప్ప హార్ట్కి ఇబ్బంది ఉండదు అందుకని ఫ్రీగా సర్క్యులేషన్ జరగడానికి గాలి బాగా అందటానికి చాలా మంచిది కాకపోతే కుడివైపు పడుకున్నప్పుడు లివర్ డిజార్డర్స్ ఉన్నవారికి కొంచెం అసౌకర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఈ బరువు అంతా వెళ్ళి లివర్ మీద ఎక్కువ ప్రెషర్ పడి కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంది అనమాట అలాంటి వారు లెఫ్ట్ సైడ్ రైటు కానీ వీళ్ళకి మాత్రం గుండె జబ్బులు ఉన్న వారు మాత్రం కుడి సైడ్ చాలా బాగుంటుంది అలాగే నెలలు నిండుతున్న గర్భవతికి వెళ్ళకేలా పడుకుంటే కొంచెం ఆయాసం అనిపిస్తుంది కాబట్టి అవసరమైనప్పుడు కుడివైపు అయినా కంఫర్ట్గా పడుకోవచ్చు వీళ్ళకి హార్ట్ ఇబ్బందులు ఏముండవు కాబట్టి అట్లా కూడా మంచిదేనమాట అలాగే కొంతమందికి ఈ మెడనొప్పి కానీ డిస్క్ ప్రాబ్లం కానీ సయాటిక్ పెయిన్ ఇట్లా ఉన్నప్పుడు వెళ్ళకిలా తిరిగి పడుకున్నా కాసేపు తర్వాత అయినా తిరగవలసి వచ్చినప్పుడు కుడివైపు పడుకున్న ఇబ్బంది ఏముండదండి ఆ ఒత్తిడి బాగా తగ్గుతుందండి అందుకని ఇలాంటి వాళ్ళు కూడా కొడువైపు తిరిగి కూడా పడుకోవచ్చండి వీళ్ళ వరకు ఇది మంచిదండి మరి మనం అనుకున్న మూడో పద్ధతి ఎడం వైపు తిరిగి పడుకోవడం వల్ల లాభ నష్టాలు ఇది ముఖ్యంగా ఎక్కువ మంచిది ఎందుచేతనంటే ఎడం వైపు పడుకున్నప్పుడు లివర్ మీద ప్రెషర్ పడదు మనం ఆహారం తింటాం ఆహారం అంతా డైజెషన్ చేయాలంటే లివర్కి సర్కులేషన్ బాగా వెళ్ళటం పోర్టల్ వీన్స్ కానీ ఇవన్నీ బాగా ఒత్తిడి లేకుండా పనిచేస్తాయి అందుకని ఎడంవైపు వైపు పడుకున్నప్పుడు ఇవన్నీ ప్రెషర్ లివర్ మీద పడకుండా ఉంటాయి కాబట్టి చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట మామూలుగా ఎడంవైపు తిరుగు పడుకున్న కుడివైపు తిరుగు పడుకున్న గురకున్న వారికి మంచిది గురకుండి హార్ట్ ఉంటే వాళ్ళ కుడివైపు గురకుండి హార్ట్ కంప్లైంట్స్ ఏమి లేకపోతే వాళ్ళ వైపు పడుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట మెయిన్గా గురకు వచ్చేవారికి స్లీప్ ఆపినియా సమస్య ఉండే వాళ్ళందరికీ కూడా ఇట్లా సైడ్కి తిరిగి పడుకోవటం అనేది చాలా మంచిది అనమాట ఎందుకంటే డయాఫ్రమ్ మీద పొట్ట ప్రెషర్ వెళ్ళి పడదు ఊపిరితిత్తులు బాగా సాగుతాయి చివరి వరకు గాలి ఎక్కుతుంది ఇట్లా సైడ్కి తిరిగి పడుకున్నప్పుడు ఈ కొండ నాలిక భాగం కానీ నాలిక భాగం కానీ ఈ అంగుట భాగం గాలి వెళ్ళే దగ్గర ఒత్తిడి లేకుండా ఫ్రీగా వెళ్ళటానికి అవకాశం కలిగిస్తుంది అన్నమాట ఇలాంటి వారందరికీ ఈ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం చాలా మంచిది అనమాట అలాగే గర్భిణీలకి చాలా మంచిది హాయిగా అనిపిస్తుంది అనమాట అలాగే సయాటిక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లం లోవర్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉన్నవారికి కూడా వీళ్ళకి ఇలా పడుకుంటే కంఫర్ట్ ఉండదు కొన్ని సందర్భాల్లో అలాంటి వారికి లెఫ్ట్ సైడ్ చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది అనమాట వీళ్ళు ఎలా ఉపయోగించుకోవచ్చు అయితే చివరిగా అందరికీ నచ్చే పోజు బోర్లో పడుకోవడం దీనివల్ల లాభ నష్టాలు ఏంటండి అందరికంటే తక్కువ మంది పడుకునే పోజు బోర్లనే కానీ ఎవరన్నా పడుకుంటారేమో కానీ అసలు రేరుగా పడుకోలేరండి అసలు బొజ్జలు ఎక్కువ కదండి ఈ రోజుల్లో బొజ్జలు ఎక్కువ ఉన్నవాడు బోర్లో పడుకుంటే అసలు మొత్తం పీకల మీదకి వచ్చేస్తాయి ఇవన్నీ ప్రెషర్ అంతా కూడా చాలా ఇబ్బంది అండి అంతేకాదు అసలు బోర్లా పడుకోవడం అన్నిటికంటే బ్యాడ్ పొజిషన్ ఈ బొజ్జు బరువు అంతా వెళ్ళి లంగ్స్ని డయాఫరమ్ని బాగా నొక్కేస్తుంది అందుకని వస్తుంది గాలి ఆడక నిద్రలో కూడా గాలి చాలా కూడా ఉలిక్కిపడి లేకటాలు ఇట్లాంటివి కూడా ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట అంతేకాదు అసలు బోర్లా పడుకునే భంగ్యం అసలు మంచిది కాదు కాకపోతే మనం పడుకున్న తర్వాత నిద్ర పట్టాక ఎటు తిప్పుతామో తెలియదు కాబట్టి అట్లా ఆటోమేటిక్గా బోర్లో వెళ్ళిపోతే అది మంచిది ఇది చంటి పిల్లల పోజ్ అనమాట సహజంగా పిల్లలందరూ అట్లా బోర్లో పడుకుంటారు కానీ మన శరీరం బరువు బజ్జు బరువు పెరిగిన వారు బోర్ల అస్సులు మాత్రం ఎప్పుడు పడుకోవద్దు ముఖ్యంగా ఇది ఎవరికైనా సరే అసౌకర్యం ఎందుకంటే బోర్లో ఉన్నప్పుడు గాలి కూడా సరిగా వెళ్ళదండి ముక్కు మీద ప్రెషర్ కానీ ఇవన్నీ బాగా పడుతుంటాయి చేతులు అడ్డం పెట్టేస్తుంటాం గాలి కూడా సరిగా ఈ భాగాల నుంచి లోపలికి వెళ్లకుండా కూడా అవరోధాలు ఎక్కువ కలుగుతుంటాయి చేత కొంతమంది చిన్నప్పటి నుంచి అట్లా పడుకున్న చంటి పిల్లలు వాళ్ళకు దోషం లేదు కొంచెం పిల్లలు పెద్దయ్యే కొద్దీ పడుకునే తీరులో కూడా మనం అలవాటు చేసి మార్చి పడుకోబెడితే ఒక మంచి అలవాటు కొనసాగుతూ ఉంటుందన్నమాట చేత సందర్భాన్ని బట్టి మనం ఏ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలా పడుకుంటే బాగుంటుందని తెలిసింది కాబట్టి మనం ఆయా భంగిమలు ఉపయోగించుకుంటే బాగుంటుంది విన్నారు కదండి డాక్టర్ గారు ఏ సమస్యలతో బాధపడేవారికైనా కూడా ఎలా పడుకోవాలో ఒక పద్ధతి చెప్పారు కదా

చేస్తుంది దయచేసి నమస్కారం సుధాకర్ రెడ్డి గారు ముందుగా వేడి అనేది మీ అమ్మగారికి తగ్గాలంటే పండ్లు వేడి కాదు డ్రైనట్స్ వేడి కాదు ఆవిడికి మంట తగ్గటానికి కూడా గ్యాస్ట్రబుల్ తగ్గాలన్న నీళ్లు బాగా త్రాగితే ఈ సమస్యలు చక్కటి పరిష్కారం లభిస్తుంది అరవై ఐదు సంవత్సరాలు అన్నారు కాబట్టి రోజుకి మూడున్నర నాలుగు లీటర్ లోపు కనుక త్రాగిస్తే ఆవిడకి బాగుంటుంది ఉదయమే గోరువెచ్చని నీళ్లు రెండుసార్లుగా త్రాగించండి లీటరు మొదటిసారి ఒక గంటన్నర రెండు గంటలు గడిచాక ఇంకొక లీటర్ పావు నీళ్ళు రెండోసారి ఇట్లా రెండుసార్లుగా నీళ్లు తాగిచ్చి రెండుసార్లు మల విసర్జన చేస్తే మోషన్ ప్రేగుల నుంచి పూర్తిగా ఖాళీ అయితే గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుందన్నమాట అంచేత ప్రేగులు ఫ్రీగా ఉండాలంటే ముందు మల విసర్జన సాఫీగా జరగాలి ఇలా ఒక మంచి కార్యక్రమం మొదలెట్టించండి ఆవిడతో ఇక పగటిపూట నీళ్ళు ఇంకొక లీటర్న్నర నీళ్ళన్నా త్రాగించాలి ఆ నీళ్ళను మేము తినేటప్పుడు త్రాగించకుండా తిన్న రెండు గంటల తర్వాత మళ్ళీ భోజనం చేసేటప్పుడు త్రాగించకుండా భోజనమైన రెండు గంటలు ఇట్లా త్రాగించండి గ్యాస్ రాకుండా హాయిగా పొట్టలో మంట తగ్గటానికి కూడా ఇది బాగా పనికొస్తుంది అనమాట ఇక ఆవిడికి వేడి తగ్గుతుంది మంట తగ్గుతుంది ఇప్పుడు చెప్పిన నియమాల వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గటానికి ఇక నియమాల్లో ముఖ్యంగా ఆవిడికి పది రోజుల పాటు ఉదయం పూట సాయంకాల పూట వంటి పండ్లు మాత్రమే పెట్టండి పండ్లు వేడి చేస్తాయనంటే తప్పు పండ్లు వేడి చేయవు వేడి చేస్తే ఇంకేవో ఆవిడ తింటుంటే అట్లాంటివి మానిపించండి తప్ప పండ్లు మాత్రం కాదు ఇవి సరిపడా ఆహారంలాగా తీసుకోమనండి ఈ పండ్లు తినేటప్పుడు బాగా నమిలి స్లోగా తినమనండి మధ్యాహ్నపు భోజనం కూడా మనం చెప్పే పద్ధతిలో తినలేకపోతే కొంచెం చప్పగా కొంచెం ఉప్పు ఇంత తాలింపు వేసుకుని కూరలు పెట్టి పాలు పోసిన కూరలు అట్లాంటివి వండుతాం కదా అలాంటి కూరలు చక్కగా పెడితే నమిలి తింటే స్లోగా తింటే జీర్ణక్రియ బాగా జరిగి గ్యాసెస్ రాకుండా హాయిగా ఉంటాయన్నమాట ఇవి మధ్యాహ్న పూట అట్లా పెట్టండి ఉదయం సాయంకాలం పళ్ళు పెట్టండి పది రోజులు పదిహేను రోజులు గడిచిన తర్వాత పొట్ట బాగుండి ఆవిడకి ఇబ్బందులు లేకపోతే అప్పుడు డ్రైనట్స్ అవి సాయంకాలం నానపెట్టి పెట్టుకుంటే మెల్లగా సరిపోతుంది ఈలోపు నీళ్లు అలవాటు అవటం వేడి గ్యాస్ స్టవ్లు ఇవన్నీ తగ్గేసరికి అప్పుడు ఇబ్బంది ఉండదు డ్రై నట్స్ పండ్లు సాయంకాలం పెట్టుకోండి ఉదయం పూట మెల్లగా మన ప్రకృతి సిద్ధమైన ఆహారాలు కొంచెం వేరిసిన పప్పులు లేకపోతే కొబ్బరి మొక్కలు ఇట్లాంటి తేలిగ్గా డైజెషన్ అవుతాయి నిదానంగా కొద్ది కొద్దిగా మొలకలు భవిష్యత్తులో అలవాటు చేయొచ్చు అనమాట ఇలా చేయగలిగితే ఉపశమనం వస్తుంది ఇక కాళ్ళు మంటలు ఇట్లాంటివన్నీ కూడా క్రమేపిగా కానీ తగ్గవు వెంటనే మార్పు సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మెల్లగా ఇన్ని నియమాలు కొన్ని ఆచరించండి ఫస్ట్ నిదానంగా మిగతా వాటి జోలికి తర్వాత వెళ్ళొచ్చు విన్నారు కదండి డాక్టర్ గారు సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చిన పరిష్కారం ఏంటో మరి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి ఇబ్బందుల నుంచి బాధపడుతున్నట్లయితే గనక డాక్టర్ గారు చెప్పిన ఆరోగ్య నియమాల్ని ఖచ్చితంగా పాటించండి ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో డాక్టర్ గారు ఏ సూపర్ రెసిపీ చెప్తారో చూసేద్దాం డాక్టర్ గారు ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏ రెసిపీ చూపించబోతున్నారండి అసలు ఈ రోజు పేరు చెప్తేనే ఎగిరి నేను మీకోసం ఉప్పు లేకుండా నూనె లేకుండా మామిడికాయలతో చిట్టు మొక్కలు ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం ఎర్రకారంతోనే చేస్తాం మిగతావి మాత్రం వేయకుండా టేస్ట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాం మీరు చూస్తే కానీ తెలుసుకోలేరు పచ్చి మామిడికాయతో చిట్టు మొక్కలు ఆవకాయ తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు చూడబోతున్నాం చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు హాఫ్ కేజీ క్యారెట్ తురుము యాభై గ్రాములు వేపించిన నువ్వుల పొడి ముప్పై గ్రాములు ఎర్రకారం పొడి ఒక టేబుల్ స్పూనుడు ఆవ పొడి ఒక టేబుల్ స్పూనుడు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూనుడు తేనె ఒక టేబుల్ స్పూనుడు వెల్లుల్లి మొక్కా చెక్క ఒక టీ స్పూనుడు చాట్ మసాలా పొడి కొద్దిగా తొక్క తీయకుండా గట్టిగా ఉండే పచ్చిమామిడికాయని తీసుకుని మనం అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాక బౌల్లో వేసాం క్యారెట్ తురుము కొంచెం అట్లా వేసాం తర్వాత ఎర్రకారం ఒక టీ స్పూనుడు తీసుకున్నాం కదా అది కొంత వేసామన్నమాట దాంతోపాటు ఆవ పొడి ఒక టేబుల్ స్పూనుడు పడింది అట్లాగే జీలకర్ర పొడి కూడా వేసుకున్నాం అనమాట కొద్దిగా మ్యాంగో పొడితో తయారు చేసిన చాట్ మసాలా పొడి ఆవకాయ కమ్మగా ఉండటానికి నువ్వుల పొడి వాడతాం అన్నమాట మనం రెండు టేబుల్ స్పూన్లు సుమారుగా నువ్వుల పొడి వేయటం అనమాట వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి అట్లా మొక్క చెక్కలాగా దంచి దాన్ని వేసేసామనమాట మరి ఆవకాయలు ఎవరు తేనె వేయరు కదా అనొచ్చు తేనె వేస్తాము మనం కానీ తీపు తెలియకుండా తేనె వేయాలి నీకు అన్నిటినీ వేసేసాం కదా బౌల్లో మొక్కలకి ఈ పిండ్లన్నీ బాగా కలిసేటట్టుగా కదపాలి మామూలుగా మీరు ఇలా తయారు చేసిన తర్వాత దీనికి నూనె బాగా కలుపుతారు నూనెలో ఎర్రకారం కాస్త కలిసి తేలేసరికి ఎర్రెర్రగా బాగుంటుంది కానీ తెల్ల తెల్లగా ఉంది మరి ఆ ఎర్రెర్ర ఆవకాయలు అనారోగ్యకరం కానీ ఈ ఆవకాయ ఆరోగ్యకరం మరి మీరు కూడా ఇట్లాంటివి తయారు చేసుకుని ఆస్వాదించండి తినేటప్పుడు అండి అందులో ఉన్న పులుపుకి ఇందులో మనం వాడిన మెంతులు ఆవాలు ఇవన్నీ వాడినందువల్ల ఉప్పులేని లోటు పెద్దగా తెలియదు రోజు వాడని ఎర్రకారం మాత్రమే ఇక్కడ వాడాం మనం స్పెషల్గా కలర్ఫుల్గా ఎర్ర ఎర్రగా ఉండాలి కాబట్టి కానీ ఇందులో కొంచెం తేనె కలపటం వల్ల అండి రాదు చప్పదనం పోయి ఉప్పులేని లోటు లేకుండా భలే కవర్ చేస్తుంది అనమాట మేము ఇలాంటి చిట్టు మొక్కలు ఆవకాయని ప్రతి వారానికి ఒకటి రెండు సార్లు మన ఆశ్రంలో కూడా చేసి సాధకులు కొద్ది కొద్దిగా పెడుతుంటాం వాళ్ళు ఇతర కూరలు తినేటప్పుడు ఇదికొస్తే నంచుకు తింటుంటారు కానీ ఉప్పు నూనె లేకుండా చేసుకోవటంలో అంత ఇబ్బంది ఉండదు కాబట్టి మన ఫాలోవర్స్ ఇలాంటి వంటల్ని ఎప్పుడైనా తినాల్సి వచ్చినప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుండు ఉప్పు లేదు కాబట్టి నిలవ ఉండదు ఒకరోజు రెండు రోజులు మించి దీన్ని వాడుకోవటానికి కుదరదు కాబట్టి మరి ఇట్లా ట్రై చేయండి మనకి ఎప్పుడైనా సరే సీజనల్గా మంచి మంచి మామిడికాయలు ఇట్లాంటివి లభించినప్పుడు బోరు కట్టినప్పుడల్లా నిలవ అవకాయలు తినటం మానేసి ఇట్లా ఫ్రెష్గా అవకాయలు ఇట్లా పట్టుకుని మనం ఇలా తినగలిగితే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు రుచుల్ని ఎంజాయ్ చేసినట్లు అవుతుంది కాబట్టి ప్రయత్నం చేయండి చూశారు కదండి డాక్టర్ గారు ఆరోగ్యకరంగా ఆవకాని ఎంత చక్కగా చూపించారో మరి మనకి ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళు తినవాలన్న కోరిక కలిగినప్పుడు ఈ పచ్చడిని చక్కగా త్వరగా చేసేసుకుని తినేస్తే కనుక ఆ కోరిక తీరినట్టు ఉంటుంది దానివల్ల వచ్చే నుంచి తప్పించుకున్నట్టు కూడా ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం రోజు నేర్చుకునే యోగాసనాల్లో ఎన్నో యోగాసనాలు ఎంతగానో ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి మరి అలాగే ఈరోజు ఏ యోగాసనం చూపించబోతున్నారో డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏ యోగాసనం చూపించబోతున్నారండి సర్పాసన్ దీనివల్ల వీపు కొవ్వు బాగా కరిగించుకోవటానికి వెనక భాగం కొంచెం నడుమ భాగం నుంచి ఈ భుజాల వెనక భాగాల్లో ఉన్న కొవ్వు కరిగించడానికి ఇది చాలా మంచి ఆసనం అనమాట కానీ చేయటం సులువే ఆసనంలో ఎక్కువసేపు ఉండటం చాలా కష్టం అనమాట అలాంటి సర్పాసనం ఎలా చేయాలో చూద్దాం సర్పాసన్ చేసే విధానం మనం చూడబోతున్నాం ముందుగా బోర్లా పడుకుని చేతి వేళ్ళల్లో వేళ్ళు వేసి రెండు అరిచేతుల్ని ముఖభాగాన్ని కరెక్ట్గా లైన్లోనే నేల మీద అట్లా ఆనిచ్చేసేసి మోక చేతుల్ని స్ట్రెయిట్గా చేస్తూ నడుముని మెడనే వెనక్కి విరుస్తాం ఇప్పుడు చూడండి పాము పడగ లేపి ఆపినట్లుగా ఈ ఆసనం ఉంది అందుకని సర్పాసన్ అని చెప్పారు గాలిని పీల్చుకుంటూ పైకి వెళతాము అన్నమాట అట్లా ఉండగలిగినంతసేపు శ్వాసక్రియ ఎక్కువ జరగదు మెల్లగా జరుగుతూ ఉంటుంది రాకపోకలు మీరు ఆసనంలో ఎక్కువసేపు ఉండటానికి ఇదే స్థితిలో ప్రయత్నం చేయండి ఇట్లా ఉండలేనప్పుడు మెల్లగా మళ్ళా గాలిని వదిలేస్తూ తలని మెడని కిందకి దింపేసి మకరాసంలో విశ్రాంతి తీసుకుంటారన్నమాట వీపు కొవ్వు బాగా కరగాలనుకున్నవారు బరువు బాగా తగ్గాలనుకున్నవారు చేతులు సపోర్ట్ ఇవ్వకుండా ఈ రకంగా గనక సర్పాసం చేయగలిగితే బాగా ఫలితం వస్తుంది అనమాట చేస్తే ఇలాంటి ఆసనాల వల్ల మెడనొప్పులు నడు నొప్పులు ఉన్నవారు కూడా బరువు తగ్గడానికి ఇది బెస్ట్గా ఉపయోగించుకునే ఆసనం అనమాట మరి ఇలాంటి సర్పాసనం పాము పడగలైపోయిన భంగం పెట్టి ఉండటం వల్ల ఆ పేరు పెట్టారు కాబట్టి సులువుగా చేసే ఆసనంగా మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు మనమందరం ఎంతగానో ఎదురు చూస్తూ ఎంతగానో ప్రాక్టీస్ చేస్తూ చిట్కాలు పాటించేవే బ్యూటీ చిట్కాలు మరి డాక్టర్ గారు ఈరోజు ఏం చిట్కా చెప్తారో కనుక్కుందాం డాక్టర్ గారు ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఏ బ్యూటీ చిట్కాని చూపించబోతున్నారు చర్మానికి మంచి సౌందర్యాన్ని ఇచ్చే న్యాచురల్ స్క్రబ్ గురించి చెప్పుకోబోతున్నాం మనందరి ఇళ్లలో పంచదార ఉంటుంది పంచదారని బాహ్యంగా కొన్ని సౌందర్య సాధనాల కింద మనం ఉపయోగించుకోవచ్చు అనమాట పంచదార తీసుకుని అందులో రెండు స్పూన్లు ఆలివ్ ఆయిల్ ఉంటుంది ఆలివ్ ఆయిల్ కొనుక్కోలేని వారు లభించిన వారు కొబ్బరి నూనె అయినా వేసేసి ఈ రెండింటిని కలిపేసి దాన్ని స్క్రబ్ చేసుకుంటే ముఖ్యంగా చేతుల భాగాలు మొక్క భాగాల్లో కాస్త నలుపు వర్ణం లాంటిది పోయి మంచి మాయిశ్చరైజింగ్ కింద బాగుంటుంది ఆ చర్మం కూడా మంచిగా గ్లోతో హాయిగా ఉంటుందన్నమాట ఎంజాత అట్లా క్లీన్ చేసుకోవటం వల్ల ఆ పంచదార పలుకుల్లో ఉండే గరుకు గరుకు అనేది చర్మాన్ని బాగా శుద్ధి చేసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే చాలామంది రకరకాల కెమికల్స్తో స్క్రబ్బింగ్ చేస్తూ ఉంటారు అలాంటి వాటి బదులుగా ఈ హాని లేని న్యాచురల్ చిట్కాలను కనుక మనం ఉపయోగించినప్పుడు చర్మానికి న్యాచురల్ స్క్రబ్బింగ్ జరిగి చక్కటి ప్రయోజనాలు వస్తుంటాయి అన్నమాట అంటే చాలామందికి బయటికి వెళ్ళటం వల్ల పొల్యూషన్ కానీ బయట గాలి యొక్క వాతావరణం ఎఫెక్ట్ కానీ ఎండ యొక్క ప్రభావం చేత కానీ బట్టలు లేని భాగాల్లో చర్మం మరొక రంగుగా మారి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అలాంటి భాగాల్లో శుద్ధికి ఇలాంటి న్యాచురల్ చిట్కాలు మీరు ఉపయోగించుకోవచ్చు పంచదార అనేది శరీరం లోపలికి వెళ్తే హాని కానీ చక్కగా ఎలా స్క్రబ్ లాగా వాడుకోవచ్చు అని డాక్టర్ గారు ఇంత మంచి చిట్కా చూపించారో కదా మరి మీరు కూడా నున్న చర్మం మీ సొంతం కావాలంటే ఈ చిట్కాను ప్రయత్నించండి డాక్టర్ గారండి అయ్యా సాధారణంగా అందరూ సుఖ నిద్ర గురించి మాట్లాడతారు నిద్ర ఎలా పోవాలో మాట్లాడతారు కానీ ఏ పద్ధతిలో పడుకోవాలో చాలా తక్కువ మంది చెప్తారు ఆ విషయంతో పాటు వేరే ఎన్నో విశేషాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా చూశారు కదండి ఈరోజు ఎన్నో ఆరోగ్యకరమైన విశేషాలను ఎంత చక్కగా చర్చించుకున్నాము రేపటి ఎపిసోడ్లో కూడా మరిన్ని విశేషాలతో మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం